రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పోరు ఎవరి మధ్యనో దాదాపు ఖరారు అయినట్లుగా కనిపిస్తోంది. పొత్తులు ఉన్నా లేకపోయినా ఇక్కడ వైసీపీ జనసేన అభ్యర్థులే బరిలో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. గత 2019 ఎన్నికల్లో వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య ఇక్కడ త్రిముఖ పోరు జరిగింది. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి భారీగా అభిమానులు ఉన్నప్పటికీ నడిపించే సరైన నాయకత్వం లేక ఆ ఎన్నికల్లో జనసేన ఇక్కడ ఓటమి పాలైంది. అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ నుంచి పోటీ చేయగా మాజీ మంత్రి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి రాజా వైసీపీ పార్టీ నుండి బరిలో దిగారు. ఇద్దరు ఉద్దండుల మధ్య జనసేన తరపున ఒక సామాన్య జన సైనికుడు రాయపురెడ్డి చిన్న బరిలోకి దిగారు. అయితే ఎన్నికలపై అవగాహన లేకపోవడం, జనసేన టీడీపీ పొత్తు లేకపోయినప్పటికీ జనసేనకు వేసే ప్రతి ఓటు టీడీపీకి వేసినట్టేనని, టీడీపీ జనసేన ఒకటేనంటూ ఈ నియోజకవర్గంలో వైసీపీ బలమైన ప్రచారం చేయడం ఆ పార్టీకి కలిసొచ్చాయి. సామాజిక వర్గం పరంగా కాపు ఓట్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే వెంకటేష్ పనితీరుపై విమర్శలు అధికంగా రావడం, దానికి తోడు రిజర్వేషన్ల విషయంలో కాపులను అనగదొక్కేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం వంటి పరిణామాలతో 2019 ఎన్నికల్లో కాపుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ వ్యతిరేకతను వాడుకొని నియోజకవర్గంలో వైసీపీ వ్యూహాలు రచించింది. టీడీపీ జనసేన ఒక్కటేనన్న ప్రచారం ముమ్మరంగా చేసింది. దీంతో జనసేనకు ఓటు వేద్దాం అనుకున్న వేలాది మంది యువత కొన్ని రోజుల్లోనే వైసీపీ వైపు దారి మళ్లారు. ఇదే సమయంలో జనసేన నేతపై ఐటీ దాడులు ఇతర వివాదాలు చుట్టుముట్టడంతో రాయపురెడ్డి చిన్న పోటీ నామమాత్రంగా మారిపోయింది. ఆయన దాదాపు ప్రచారానికే దూరమయ్యారు. ఇన్ని అసత్య ప్రచారాలు, కుల రాజకీయాల మధ్య జగన్ గాలి కూడా కలిసి రావడంతో ఇక్కడ వైసీపీ అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అంతా తారుమారుగా కనిపిస్తోంది. గతంలో అట్టడుగున ఉన్న జనసేన గ్రాఫు ఇప్పుడు ఇక్కడ టాప్లో కనిపిస్తోంది. అంచెలంచెలుగా గ్రాఫ్ని పెంచుకుని విజయానికి చేరువలో ఇక్కడ ఆ పార్టీ ఉందన్న విశ్లేషణలు రాజకీయ అనుభవజ్ఞుల నుండి వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దాదాపు 3 ఏళ్ల వరకు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని నడిపించే నాయకుడు లేక నిస్తేజంగానే ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మేడా గురుదత్త ప్రసాద్ ఉన్నా ఆయన ఇన్ఛార్జ్ అనేదే ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ దిశలోనే వైసీపీ నుండి ఎంపీటీసీగా గెలుపొందిన బత్తుల వెంకటలక్ష్మితో వైసీపీ వదిలి బత్తుల బలరామకృష్ణ కుటుంబం జనసేనలో చేరింది. వైసీపీ పాలన నచ్చక ఆ పార్టీ పాలనలో పేదలకు తమ గ్రామానికి ఏ మంచి చేయలేకపోతున్నామన్న అసంతృప్తితో వైసీపీని విడిచిపెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండి దాదాపు 11 నెలలుగా రోజు రోజుకు ఇక్కడ జనసేన గ్రాఫ్ భారీగా పెరుగుతూ వచ్చింది. నడిపించే సరైన సారథి లేక ఇక్కడ నిద్రావస్థలో ఉన్న జనసైన్యం భక్తుల ఇచ్చిన జోష్తో ఉరకలు పెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మేడా గురుదత్త ప్రసాద్ సైతం జనం బాట పట్టడం మొదలెట్టారు. 3 ఏళ్లుగా పార్టీని పట్టించుకోకపోవడంతో పార్టీని పరుగులు పెట్టిస్తూ తాము కూడా పరిగెడుతున్న భక్తుల కుటుంబం జన సైన్యం మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నాయకుడంటే ఎలా ఉండాలంటూ భక్తుల బలరామకృష్ణను అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకునే రీతిలో భక్తుల పనితీరు ఇక్కడ కనబరుస్తున్నారు. 10 నెలలుగా దాదాపు 100 సేవా కార్యక్రమాలను ఈ నియోజకవర్గంలో ఆ కుటుంబం చేపట్టింది. పార్టీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే వరదలు ముంచెత్తడంతో ఆయా ముంపు ప్రాంతాల్లో ఈ కుటుంబం విశేషమైన సేవలు అందించింది. అలాగే నియోజకవర్గంలో ఎప్పటి నుండో అపస్కృతంగా ఉన్న కొన్ని సమస్యలను సొంత ఖర్చులతో భక్తుల కుటుంబం తీర్చింది. ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న రోగుల కోసం 3 ప్రత్యేక ఉచిత అంబులెన్సులతో పాటు వైద్య సిబ్బందిని భక్తుల బలరామకృష్ణ 3 మండలాల్లోనూ ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరాయంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అలాగే నియోజకవర్గ ప్రజలతో పాటు జన సైనిక కుటుంబాలను ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకుంటూ మీకు నేనున్నానంటూ భక్తుల భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఎక్కడా ఎప్పుడు ఏ పార్టీలోనూ చూడని విధంగా కుటుంబమంతా జనం కోసమే జనసేన కోసమే అంటూ ప్రజల్లో మమేకమవుతున్నారు. పదవులతో పని లేకుండా ఒక జన సైనికుల్లాగా పార్టీ పటిష్టత కోసం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల బలరామకృష్ణ ఒక గ్రామంలోనూ, ఆయన సతీమణి వెంకటలక్ష్మి మరో గ్రామంలోనూ జనం కోసం జనసేన బొట్టు పెట్టి జనసేనలోకి ఆహ్వానించే కార్యక్రమాలను నిత్యం కొనసాగిస్తున్నారు. అలు పెరగని ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, పార్టీ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు
నాశాన కోసం నావంతు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గమంతటా విస్తృతమైన కార్యక్రమాలను నిర్వహించి దాదాపు 30,000 మందిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇతర పార్టీలను వీడి కులమతాలకు అతీతంగా వేలాది మంది ఈ పార్టీలో చేరారు. దాదాపు 20 లక్షల రూపాయలకు పైనే నాశాన కోసం నావంతు నిధులు సమకూర్చి పార్టీకి అందజేసిన ఘనత కూడా ఈ కుటుంబానికి దక్కుతుంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును తూచా తప్పకుండా ఆచరించి చూపిస్తున్న నాయకుల్లో భక్తుల ప్రథమ వరుసలో నిలుస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు నియోజకవర్గంలో జనసేన అంటే భక్తుల, భక్తుల అంటే జనసేన పార్టీ అన్న రీతిలో గ్రాఫ్ పెరిగింది. ఇక్కడ ఖచ్చితంగా భక్తుల బలరామకృష్ణ గాని వెంకటలక్ష్మికి గాని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే సీటు ఇస్తే పక్కాగా తొలి విజయం ఈ నియోజకవర్గందే అవుతుందన్న విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కోట్లాది వ్యాపారాలు ఉండి, సేవా గుణం ఉండి, 10 మందిని ఆదుకునే మనస్తత్వం ఉండి, అహంకారం మచ్చుకైనా లేకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణమైన అన్ని లక్షణాలు ఉన్న భక్తుల బలరామకృష్ణ కుటుంబానికి కాకుంటే పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థ నాయకులు ఇంకెవరికి సీటు ఇస్తారన్న వ్యాఖ్యలు సామాన్య ప్రజల నుండి కూడా ఇక్కడ వినిపిస్తున్నాయంటే బలరామకృష్ణ జనంలోకి జనసేన పార్టీని ఏ స్థాయిలో తీసుకువెళ్లారో గుర్తించవచ్చు. రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు, రాజకీయం అంటే ఆపదలో ఉన్న ప్రజలను అక్కున చేర్చుకుని తమ వంతు సాయం అందించడం అన్న సిద్ధాంతాలను నమ్ముతూ పనిచేస్తున్న భక్తుల బలరామకృష్ణ ఖచ్చితంగా ఇక్కడ 50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్న ప్రచారం కొన్ని నెలలుగా హల్చల్ చేస్తోంది. పొత్తులు వ్యూహాలు ఎన్నున్నా ఖచ్చితంగా గెలుపొందే ఈ సీటు మాత్రం జనసేనదేనన్న కృత నిశ్చయంతో ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గతంలో ఇక్కడ నుండి పోటీ చేసిన అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ కొన్ని నెలల క్రితం పార్టీ ఇన్ఛార్జిని వదులుకున్నట్లు వెల్లడించారు. అప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్ల పాటు వెంకటేష్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయనకు చివాట్లు కూడా పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన సూచన మేరకే ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పుకున్నట్లు అందరూ చెప్పుకున్నారు. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమానికి కూడా పెందుర్తి హడావిడి అంతగా కనిపించలేదు. నియోజకవర్గంలో ఫ్లెక్స్ కట్టిన పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ పోరు వైసీపీ జనసేన పార్టీల మధ్యనే అని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. సీట్ల ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు కూడా కావాలని ఈ నియోజకవర్గంలో తమ నాయకత్వాన్ని బలపరచడంపై శ్రద్ధ చూపించడం లేదన్న ప్రచారం ఊపందుకుంది. అయితే పొత్తు ఉన్నా లేకపోయినా ఈసారి విజయాన్ని అందుపుచ్చుకోవడానికి జనసేన ఇక్కడ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. భక్తుల సారథ్యంలో భారీగా గ్రాఫ్ పెంచుకున్న నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబులతో పాటు ఆయా అభ్యర్థుల సొంత సర్వేల్లో కూడా జనసేనకు ఈ నియోజకవర్గంలో ముగ్గు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో వార్ వైసీపీ జనసేన పార్టీల మధ్యనే అన్న ప్రచారం అయితే తాజాగా నియోజకవర్గంలో చక్కెర్లు కొడుతుంది. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీ చేసే స్థానాల్లో రాజానగరం నియోజకవర్గంకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.